హాయ్ అండి, వెల్కమ్ టు రావరి సిస్టర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇదేనండి, తమిళనాడులో మ్యారేజ్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీన్ని కళ్యాణ కేసరి అంటారు. కొంచెం మన రవ్వ కేసరి టైపే అనుకోండి, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా చేస్తారు. ఆ టిప్స్తో మీకు ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రొసీజర్లో చేశారనుకోండి, మీరు 5-6 గంటల తర్వాత అయినా కూడా అంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేయండి. అందుకు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాం. ముందుగా జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు వేగిపోయాయి కదా, ఇప్పుడు కిస్మిస్ కూడా వేయించుకొని దోరగా వేయించుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. వేగిపోయాయి కదా, వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. అంటే రవ్వ దోరగా వేగాలి కదా, దానికి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఈ రవ్వ కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. రవ్వ మంచి వాసన రావాలి, కానీ కలర్ చేంజ్ కాకూడదు, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. రవ్వ వేగిపోయింది కదా, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక సీక్రెట్ టిప్ చెప్తానండి. ఆ మ్యారేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వాటర్లో 3 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తారనమాట. ఈ ఆయిల్ వేయటం మూలాన ఎంతసేపు అయినా మనకి అది సాఫ్ట్గా ఉంటుంది అనమాట రవ్వ కేసరి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళల్లో యాడ్ చేసినప్పుడే మనకి ఆ సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. ఇదేనండి వాళ్ళు పాటించే టిప్. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోనే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకుందాం. ఈ ఫుడ్ కలర్ పూర్తి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం తక్కువలోనే ఉంచండి. ఈ వాటర్లో రవ్వ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిపోయింది కదా, అలాగే సిమ్లో ఉంచి రవ్వ పూర్తిగా మెత్తపడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి చక్కెర యాడ్ చేసిన తర్వాత మాత్రం రవ్వ ఉడకదండి, అందుకే రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనము చక్కెర యాడ్ చేయాలి. ఇప్పుడు రవ్వ పూర్తిగా ఉడికిపోయింది కదా, నీళ్లు ఏమాత్రం ఉండకూడదు. నీళ్లు పూర్తిగా ఇవాపరేట్ అయిన తర్వాతనే మనము షుగర్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం 1 కప్పు రవ్వకి 1 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి తీపి బాగా సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి తక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ అది కాస్త పలచబడుతుందండి. అలాగే కలుపుకుంటూ అది మళ్ళీ గట్టి పడే వరకు మనము సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి, మాడనివ్వకూడదు. చక్కెర పూర్తిగా గడ్డగట్టిపోయింది కదా, ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇందాక కొంచెం నెయ్యి మిగిల్చుకున్నాం కదా, ఆ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం 3 టేబుల్ స్పూన్లో ఇందాక 1.5 టేబుల్ స్పూన్ వేసాము, ఇప్పుడు ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ టైంలోనే మీకు ఒక ఎసెన్స్ ఇష్టం అయితే కొద్దిగా రోజ్ వాటర్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్. నాకు పర్సనల్గా ఎసెన్స్ ఇష్టం లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. వాళ్ళు ఫంక్షన్స్లో అయితే రోజ్ వాటర్ యాడ్ చేస్తారు. 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ అయినా పైనాపిల్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోండి. ఇదేనండి మన కళ్యాణ కేసరి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.